హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సోయగం ఇవాళ్ళ సోయగంలో మనం ఈ చలికాలంలో ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి ముఖ్యంగా చంటి పిల్లలకి అలాగే పెద్దవాళ్ళకి ముసలి వాళ్ళకి ఈ ఇద్దరికి కూడా మనం ఈ చలి నుండి వ్యాధులు రాకుండా ఎలా ఉండాలి ఏంటనేది జాగ్రత్తలు ఎలా తీసుకోవాలనేది తెలుసుకుందాం ఈ చలికాలంలో మనకి జలుబు కావచ్చు దగ్గు కావచ్చు ఈ బ్యాక్టీరియా ఆర్ వైరస్ వల్ల ఈ రోగ నిరోధక శక్తి ఎప్పుడైతే తగ్గుతుంది వాళ్ళ పిల్లల్లో తక్కువ ఉంది అని అనిపిస్తుందో వాళ్ళని వాటికి వెంటనే పిల్లల మీద అది అటాక్ చేస్తుందండి సో దానివల్ల ముక్కు దిబ్బ రావడం ముక్కు కారడం ముక్కులోంచి నీరు రావడం జలుబు ఊపి రాడకపోవడం పిల్లలు పాపం పిల్లలు మనకి చెప్పలేరు కాబట్టి సో వాళ్ళకి ఈ రోగ నిరోధక శక్తి అనేది తగ్గిపోకుండా మనం చాలా జాగ్రత్తలు తీసుకోవాలి మన ఇంట్లో పసుపు ఉంటుంది కదా ఈ ఈ పసుపు వల్ల మనకి టర్మరిక్ పౌడర్ వల్ల

ఇమ్యూనిటీ సిస్టమ్ అనేది ఆ పవర్ అనేది చాలా బాగా ఉంటుంది సో పిల్లలకి కనుక మనం తరచూ ఈ పసుపు కనుక ఇచ్చినట్లయితే ఈ వేసవి కాలం అమ్మచ్చు లేదు అంటే మనకి చలికాలం అయినా ఏ సీజన్లో అయినా కనుక మనం పసుపు కనుక తరచూ వాళ్ళకి ఈ మనం తినే ఫుడ్లో కనుక ఒక సప్లిమెంట్ లాగా తీసుకున్నట్టయితే ఈ ఇమ్యూనిటీ సిస్టమ్ అనేది చాలా స్ట్రాంగ్గా ఉంటుంది కాబట్టి మనకి ఎటువంటి సమస్యలు ఈ ఊబిరికి సంబంధించి కానీ లేదు అంటే ఎటువంటి సమస్యలైనా రాకుండా జాగ్రత్తగా చూసుకోవచ్చు అలాగే ఈ చలికాలంలో చంటి పిల్లలకి ఈ బాడీ టెంపరేచర్ అనేది హాట్ గా కొంచెం వేడిగా మంచిగా ఉన్నట్లు చూసుకున్నట్టయితే ఈ జాగ్రత్తలు తీసుకోవడానికి వాళ్ళకి స్వెటర్లు వేయడం మఫ్లర్లు ఈ క్యాప్స్ చలిగాలి వెళ్లకుండా చలిగాలి ఒంటికి తగలకుండా కనుక చూసుకున్నట్టయితే జాగ్రత్తలు తీసుకుంటే వారికి ఈ బాడీ టెంపరేచర్ అనేది డౌన్ అవ్వకుండా మనం ఎంత హ్యాపీగా ఉండగంటే అంత హ్యాపీగా ఉంటాం అలాగే వీళ్ళకి చండ పిల్లలకి కావచ్చు పెద్దవాళ్ళకి కావచ్చు ఈ కాళ్ళు చేతులకి కూడా మనకి గ్లౌజులు కానీ సాక్సులు కానీ వేసుకుంటే మనకి కింద నడుస్తూ ఉంటాం కదా కింద కూడా మనకి చల్లగా ఉంటుంది సో వాటి నుంచి కూడా చల్లగాలి లేదు అంటే మనకి ఏదైనా వైరస్ కానీ బ్యాక్టీరియా కానీ సోకి ఈ జలుబు ఇలాగే ఊపిరి డకుండా ఇబ్బంది పడడం అనేటువంటివి ఈ సమస్యలు ఎదుర్కొంటారు సో ముఖ్యంగా పిల్లలకి కావచ్చు పెద్దలకు కావచ్చు ఈ చలికాలంలో మనకి ఈ రోగ నిరోధక శక్తి అనేది చాలా తక్కువ ఉంటుంది కాబట్టి ఈ బ్యాక్టీరియా కానీ వైరస్ కానీ ఇమీడియట్గా అటాక్ అవుతాయి సో అటాక్ అవ్వకుండా ఉండాలంటే మన బాడీ టెంపరేచర్ హాట్గా స్ట్రాంగ్గా ఉండాలి మన ఇమ్యూనిటీ సిస్టమ్ కూడా చాలా స్ట్రాంగ్గా ఉండాలి అలా స్ట్రాంగ్గా ఉండేటువంటి మన జాగ్రత్తలు తీసుకుంటే ఈ వింటర్ సీజన్ అంతా మనకి చాలా హ్యాపీగా వెళ్ళిపోతుంది సో మనం ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నావి వచ్చే వస్తాయి కాబట్టి అలాగని మనం నెగ్లెక్ట్ చేసామంటే కనుక దాని పవర్ అనేది మన మీద పిల్లల మీద కావచ్చు పెద్దవాళ్ళ మీద మన మీద కానీ ఇలాంటివి స్ట్రాంగ్నెస్ అనేది మనం చూపిస్తుంది అలాగే ఈ చలికాలంలో పెద్దలు కానీ చంటి పిల్లలు కానీ సాయంత్రం మనకి చల్లగాలి ఎప్పుడైతే వీస్తుంది అనుకుంటామో ఆ చల్లగాలు వీస్తున్నప్పుడు మ్యాక్సిమం బయటికి తీసుకురాకుండా ఉండడమే మంచిదండి ఎందుకంటే పిల్లలు ఆరాం చేస్తాను బయటకు తెచ్చాము అంటే మనకి మళ్ళీ మళ్ళీ వాళ్ళకి ఈ చల్లగాలి వెళ్ళడం వల్ల జలుబు రావడం ముక్కు దిబ్బడం ముక్కులోంచి మనకి నీరు కనడం ఇలాంటి సమస్యలని వాళ్ళు బాధపడతారు సో వాళ్ళు బాధపడుతుంటే మనం హ్యాపీగా ఉండలేము కదా సో వాళ్ళని హ్యాపీగా ఉంచాలంటే మాక్సిమం వాళ్ళు ఎంత మారాం చేసినా కానీ ఈ చలిగాలి వీచే టైంలో పిల్లల్ని బయటకు తీసుకురాకపోవడం మంచిది ఇట్లాంటి జాగ్రత్తలు మనం పెద్దల్లో మనకి ఇంట్లో పెద్దవాళ్ళు ఉంటారు కదా ముస్లిం వాళ్ళు ఈ చల్లగాలి వీసిన టైంలో తీసుకురాకపోవడమే మంచిది సో ఎండగా ఉన్నప్పుడు కనుక మనకి పిల్లల్ని బయటకు తీసుకొస్తే కొంచెం సన్లైట్ ఉంటుంది కాబట్టి ఈ చల్లగాలి అనేది వీయదు ఒకవేళ వీసినా మనకు అంత ప్రాబ్లం రాదు సో అలాగే మనకి ఈ చలికాలంలో ఈ చండ పిల్లలు ఉన్న చోట కానీ ఈ పెద్దవాళ్ళు ఉన్న చోట కానీ ఏసీలు ఫ్యాన్లు వాడకుండా ఉంటే మంచిది ఎందుకంటే అసలే మనకి చలిగా ఉంది దానికి తోడు ఈ ఏసీలు ఫ్యాన్లు ఆన్ చేసుకున్నామంటే వాళ్ళు ఇంకా ఇబ్బంది పడతారు సో ఇంకా వనకడం ఇలాంటి ఇబ్బంది అనేది వాళ్ళకి కలుగుతుంది ఇలాంటి ఇబ్బందులు కలగకుండా ఉండాలంటే మన ఈ శీతాకాలం ఉన్ని దుస్తులు అనేది ఖచ్చితంగా వాడాలండి ఈ ఉన్ని దుస్తులు ధరించడం మఫ్లర్లు అలాగే కాలకి చెదురికి గ్లౌజులు సాక్స్లు వేసుకోవడం మన బాడీ టెంపరేచర్ అనేది డౌన్ అవ్వకుండా ఎంత జాగ్రత్త ఎంత హాట్గా మనం ఉంచుకున్నట్టయితే బాడీ టెంపరేచర్ని అంత మంచిది మనకి రెగ్యులర్గా ఏంటి అంటే ఈ శీతాకాలంలో మనకి వాటర్ కంటెంట్ కూడా మనకు ఎక్కడ స్టోర్ అవ్వకుండా చూసుకోవాలి ఆ స్టోర్ ఉన్న చూడండి ఈ దోమలు బ్యాక్టీరియా వైరస్ ఇవన్నీ ఉండడం వల్ల మనకి చాలా ఇబ్బందులు పడితే మనకి వ్యాధులు కూడా అంతే త్వరగా మనకి వచ్చేస్తాయి సో కాబట్టి మాక్సిమం మన చుట్టుపక్కల వాతావరణం కూడా చాలా అంటే చాలా క్లీన్గా ఉంచుకోవాలి వాటర్ స్టాక్ ఉండకుండా మనం డస్ట్ కూడా మన దగ్గరలో ఉంచుకోకుండా సో ఎప్పటికప్పుడు క్లీన్ చేసుకున్నట్టయితే మనకి దోమలు రావు దోమలు వచ్చాయంటే మనకి ఖచ్చితంగా ఏదో మనకి హెల్త్ ఇష్యూ అనేది వస్తుంది సో ఆ దోమలు ఇంట్లో మనకి దరి చేరకుండా మన వాటర్ కంటెంట్ ఎక్కడ స్టోర్ చేసుకోవద్దు ఇన్ కేస్ మనం స్టోర్ చేసుకున్నాం అంటే కనుక దాని మీద ఖచ్చితంగా మూతలు అనేది మెయింటైన్ చేయండి సో వాటర్ కంటెంట్ మనకి స్టోర్ చేసుకోవాలంటే మనకి కొంచెం ఇబ్బంది పడుతూ ఉంటాం కదా వాటర్ కంటెంట్ వాటర్ ఇంట్లో మనం యూజ్ చేసుకోవడానికి అలాంటి వాటర్ మీరు యూజ్ చేసుకునే దాని మీద మూతలు పెట్టుకోండి సో వాటర్ స్టోరేజ్ లేకుండా డ్రైనేజ్ వాటర్ కావచ్చు మనం ఇంట్లో యూజ్ చేసిన వాటర్ కానీ అటువంటి వాటర్ అనేది కూడా మనకి స్టోర్ ఉండకుండా డ్రైనేజ్కి వెళ్లాల్సిన వాటర్ స్టోర్ వండుకోకుండా సో దాన్ని కంప్లీట్గా వెళ్ళిపోయేలాగా దానికి ఒక వేయి చూపించడం దోమలు రాకుండా చూసుకున్నట్లయితే చాలా మంచిగా ఉంటుంది ఇవాళ సోయం మనం చలికాలంలో చంటి పిల్లలకు సంబంధించి ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఎలా మనం బాడీ టెంపరేచర్ ని ఎలా ఉంచుకోవాలి ఏంటని తెలుసుకున్నాం కదండి సో నెక్స్ట్ సోగల్ మళ్ళీ కలుసుకుందాం చిల్డ్రెన్ బాయ్ బాయ్ టేక్ కేర్